हेलो एव्रीवन नेन मीकु चूपिंचे रेसिपी पल्ली चक्कलु तेलंगाणा स्टाइल पल्ली चक्कलंडी चाला टेस्टीगा उंटाई सो दीन कोसम एमेम कावालो चूद्दाम मुंदुगैते ई चूडंडी ई चक्कलु इंत मंदानुन्ना एंतो क्रिस्पीगा उंटाई अन्नमाट सो नेनु चेप्पे टिप्स चिवरि वरकु विनी फालो अय्यि चेसुकुंटे गनुक मीकु इलागे वस्तायि मुंदुगैते इदि धनियालु जीलकर्र अलागे वेल्लुलिपाय కచ్చపచ్చగా రుబ్బుకోవాలి అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు వెన్నపూస ఇవేమో నువ్వులన్నమాట ఇందులో ముందుగా అరగంట ముందు నానబెట్టినటువంటి శనగపప్పు అలాగే పల్లీలు పల్లీలు తోలిలా పట్టుకుంటే వచ్చేసేటట్లు ఉండాలి అంత నానితే చాలన్నమాట శనగపప్పు అనేది ఆప్షనల్ కొంతమంది వేసుకుంటారు వేసుకోరు అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అండి ఎందుకంటే కొందరు ఎర్రకారం వేసుకుంటారు చెక్కలు అనేవి ఎర్రగా వస్తే బాగుంటాయని నేనైతే అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు అల్లం పచ్చిమిర్చి వేయినట్లయితే గనక ధనియాల పొడిలోనే అల్లం అనేది వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి బదులు కారం అనేది వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకున్నాను అలాగే ఇందాక చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను తీసుకున్నటువంటి రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది 2 kgs అన్నమాట సో మీరు కొలతలు అనేవి మీ తీసుకున్న క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో ఉప్పు కారం వేసుకున్నాను కారం ఇక్కడ ఎరుపు కోసమేనండి నేను అల్లం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నాను చెప్పాను కదా అల్లం ముందు వేసుకోకపోతే కనుక ఈ ధనియాల దానిలోనే అల్లం వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోండి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడైతే మంచి కలుపుకున్నాను కదా ఇప్పుడు వేడిగా ఉన్నటువంటి నూనె పక్కన పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆ నూనె 2 గరిటలు వేసుకోవాలి మనం వెన్నపూస వేసుకున్నా కూడా వేడి నూనె వేసుకుంటే బోల్ అనేది వస్తుంది అన్నమాట ఈ చెక్క కొంచెం మామూలు చెక్కల్లాగా పల్చగా ఉండవండి కొంచెం అంత మందంగానే ఉంటాయి పల్లీలు వేసుకుంటున్నాం కాబట్టి సో బోల్ రావటం కోసం కంపల్సరీగా నూనె అనేది వేసుకోవాలి వెన్నపూస వేసుకున్నా కూడా ఇప్పుడైతే మంచిగా నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకుందాము ఇందులో నువ్వులు మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే చేదు అనేది వస్తుంది ఇప్పుడైతే పక్కన నూనె పెట్టుకుని మంచిగా దీన్ని పెద్ద పెద్ద సైజు ముద్దలలే చేసుకోవాలి ఈ చెక్క మామూలు చెక్క కంటే కూడా కొంచెం పెద్దగానే చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇదిగోండి చేసుకున్న ఉండల్ని కొంచెం నూనె అద్దుకుని మన పూరి ప్రెస్ సాయంతో ఇలా పల్చటి డిస్కుల్లాగా చేసుకోవాలి ఎక్కడైనా పగులు వచ్చింది అనుకుంటే కనుక మీరు చేతితో అద్దుకుని గారెల్లాగా చేసుకుని వేసుకోవాలన్నమాట అంటే పల్చగా తట్టుకుని మధ్యలో సెంటర్లో హోల్ అయితే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదే స్వీట్ షాప్ స్టైల్లో అయితే కనుక పల్లీల్ని నానబెట్టారండి వాళ్ళు జస్ట్ గిన్నెతో గట్టిగా ఒత్తుతారు సో దట్ పల్లీ అనేది ఇరుగుతుంది అన్నమాట బద్దలు బద్దలుగా అలా విరిపియాక కూడా అలా కలుపుకుని చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళు ఎర్రకారమే వాడతారండి ఇలా పచ్చిమిర్చి ఏం వాడరు ఓకే కనుక మీరు చూసినట్లయితే బయట ఎర్రగా మంచిగా ఉంటాయి నేను కూడా ఇక్కడ కారం అనేది ఒక స్పూన్ వేసాను అది కలర్ కోసమే పచ్చిమిర్చే ఘాట్ అన్నమాట ఇలా మంచిగా ఒత్తుకున్నాక పగుళ్ళను చేతితో అడ్జస్ట్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు వేయటం వలన ఎడ్జస్ అనేవి స్మూత్గా రావు ఇలాగే వస్తాయి అదే మీరు పల్లీల క్వాంటిటీని కొంచెం తగ్గించుకున్నట్లయితే కనుక చక్కగా రౌండ్గా వస్తాయి కానీ పప్పులు ఎన్ని ఉంటే అన్ని టేస్ట్ అన్నమాట ప్లస్ నువ్వులు కూడా మరీ వద్దే వేసుకోకండి అలా వేసుకుంటే కనుక చిరుచేదు అనేది వస్తుంది కాబట్టి నువ్వుల క్వాంటిటీ కొంచెం ఒక స్పూన్ నుంచి స్పూన్నర వేసుకుంటే చాలన్నమాట కమ్మగా అయితే ఉంటాయి ఈ వరిపిండితో చేసుకోవటం వలన ఎక్కువ నూనె కూడా పీల్చుకోవండి చాలా బాగుంటాయి ఇక్కడ లైటింగ్ సరిగా లేదు కానండి ఈ చెక్కలు అనేవి మంచి ఎర్రగానే వచ్చినాయి అన్నమాట సో ఇప్పుడైతే వీటిని డ్రైన్ చేసుకుని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవటమే చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవటం మర్చిపోకండి